ఓకే డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఫస్ట్ ఇయర్ బిఎస్సికి నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, సెకండ్ సెమ్ లో బయోటెక్నాలజీలో ఫోర్త్ యూనిట్ లో ఉన్నాము, డిఎన్ఏ పాలిమరైజేషన్. సో దీంట్లో నేను ఆల్రెడీ రికార్డెడ్ వీడియోని లాస్ట్ సెమ్ లో ఫైనల్ ఇయర్ లో ఉండేటువంటి మాలిక్యులర్ బయాలజీ టాపిక్, ఇది ఫైనల్ ఇయర్ ఫిఫ్త్ సెమ్ లో ఉన్నటువంటి టాపిక్. సో సిలబస్ మాడిఫికేషన్ జరిగింది కాబట్టి ఫిఫ్త్ సెమ్ లో ఉన్నటువంటి ఈ టాపిక్ ని తీసుకొచ్చి ఇప్పుడు సెకండ్ సెమ్ లో బయోటెక్నాలజీలో ఈ మాలిక్యులర్ బయాలజీ టాపిక్స్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి నేను లాస్ట్ టైము ఏదైతే ఆన్లైన్ లో రికార్డ్ చేశానో చెప్తూ ఆ రికార్డెడ్ వీడియోని మీకు ప్లే చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోని మీకు ఆల్రెడీ అడ్వైజర్ లో పంపించడం జరిగింది, అక్కడ మీరు వీడియో చూసారు, మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ పాలిమరైజేషన్ అనేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉన్నదో, డిఎన్ఏ పాలిమరైజేషన్ అంటే డిఎన్ఏ కొత్త ఒక డిఎన్ఏ స్ట్రాండ్ నుంచి ఒక న్యూ డిఎన్ఏ స్ట్రాండ్ అనేటువంటి సింథసిస్ అవటం. డిఎన్ఏ స్ట్రాండ్ ఏ విధంగా సింథసిస్ అవుతుందంటే, ఏదైతే న్యూక్లియోటైడ్స్ ఉన్నాయో, ఎడినోసిన్ మోనోపాస్ఫేట్, గ్వానోసిన్ మోనోపాస్ఫేట్, థైమిన్ మోనోపాస్ఫేట్, సైటిడిన్ మోనోపాస్ఫేట్ అనేటువంటి న్యూక్లియోటైడ్స్ ఏవైతున్నాయో, ఇవన్నీ ఒకదానితో ఒకటి ఫాస్ఫో డైఎస్టర్ బాండ్స్ ఫామ్ చేసుకుని, ఒకదానితో ఒకటి ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ ఫామ్ చేసుకుని ఏర్పడేటువంటిది డిఎన్ఏ పాలిమరైజేషన్. సో కాబట్టి డిఎన్ఏ పాలిమరైజేషన్ కి నేను ఆల్రెడీ ప్రీవియస్ గా రికార్డ్ చేసిన వీడియోని మీకు ప్లే చేస్తున్నాను, మధ్య మధ్యలో రికార్డింగ్ మీకు ఆఫ్ చేసి ఆ వీడియోని ఆఫ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ వాయిస్ వస్తుంది, మీరు వినండి. ఆల్రెడీ అడ్వైజర్ లో మీకు నిన్న మీకు పంపించడం జరిగింది, మొన్న నిన్న చూసారు, మళ్ళీ ఈ రోజు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడ మీకు కనిపిస్తున్న చూడండి, ఒక అరిచేతి మాదిరి కనపడుతుంది మీకు, ఒక అరిచేయి ఒక ఫామ్ స్ట్రక్చర్ లో కనపడుతుంది మీకు. రైట్ సైడ్ మీకు ఒక తంబ కనపడుతుంది, ఒక బటన్ వీల్ లాగానే, ఈ పక్కనేమో ఫింగర్స్ కనపడుతున్నాయి. సో దాని ఏమన్నా డిఎన్ఏ పాలిమరేజ్ అని పిలుస్తాం, ఎంజైమ్ డిఎన్ఏ పాలిమరేజ్ అనమాట. ఆ డిఎన్ఏ పాలిమరేజ్ చేసేటువంటి పనిని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి వీడియో పూర్తిగా వినండి. Understand the mechanism of catalysis by DNA polymerase and understand the product, proofreading function of the DNA polymerase. So DNA synthesis ఏ విధంగా జరుగుతుంది, సో కెమికల్ రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకటి మెకానిజము, అండ్ దెన్ ప్రూఫ్ రీడింగ్ ఏదైనా మిస్ మ్యాచ్ బేస్ పేర్ ఏమైనా జరిగినట్లయితే ఆ బేస్ పేర్ ఏ విధంగా రిమూవ్ అవుతుంది, సో అక్కడ కరెక్ట్ బేస్ పేర్ ఏ విధంగా యాడ్ అవుతుంది అనేటువంటి ఈ మూడు విషయాలు ఈ టాపిక్ యొక్క ఆబ్జెక్టివ్స్గా ఇది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఒక చిన్న ఎర్రర్ ఉన్నది, సో ఓకే వెళ్దాము క్లాస్లోకి. మనం అక్కడ ఏమవుతుందంటే చిన్న ఎర్రర్ అక్కడ బ్లింక్ అవుతున్నది యానిమేషన్. వెయిట్ సెకండ్. సో లాస్ట్ టైం నేను క్లాస్ చెప్పే టైంలో చిన్న ఎర్రర్ వచ్చిందనమాట, అక్కడ మీకు చూడండి ఆబ్జెక్టివ్స్ కనిపిస్తున్నది ఎంజైమ్. సో రిమైనింగ్ డిఎన్ఏ స్ట్రాండ్ అన్నమాట, అది డబుల్ స్ట్రాండ్ డిఎన్ఏ స్ట్రాండ్. మీకు ఆల్రెడీ దానికి అండర్స్టాండ్ ది కెమిస్ట్రీ ఆఫ్ ది డిఎన్ఏ సింథసిస్, అండర్స్టాండ్ ది మెకానిజం ఆఫ్ కేటలైసిస్ ఆఫ్ డిఎన్ఏ పాలిమరేజ్, అండర్స్టాండ్ ది ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ ఆఫ్ డిఎన్ఏ పాలిమరేజ్. సో ఈ త్రీ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి ఈ లెసన్ కంప్లీట్ అయిన త్రీ ఆబ్జెక్టివ్స్ గురించి మీకు తెలుస్తాయి. ఏంటి, ఒకటి డిఎన్ఏ సింథసిస్ ఏ విధంగా జరుగుతుంది, దాని యొక్క మెకానిజం ఏంటి అనేది తెలుస్తుంది. డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ యొక్క మెకానిజం తెలుస్తుంది. అలాగే డిఎన్ఏ పాలిమరేజ్ ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ ఉంటుంది అన్నమాట. ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ అంటే చూడండి, ఒక మనం ఒక టెక్స్ట్ బుక్ రాసాం అనుకోండి, ఆ టెక్స్ట్ బుక్ రాసేస్తున్న ప్రింటింగ్ పంపే ముందు ప్రూఫ్ రీడింగ్ చేస్తాం, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమున్నాయా, ఎక్కడైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయా, ఇవన్నీ ప్రూఫ్ రీడింగ్ చేస్తాం. సో అటువంటి ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీగా డిఎన్ఏ పాలిమరేజ్ కూడా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే డిఎన్ఏ అనేటువంటి సెన్సిస్ చేయటం ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్. దాంట్లో ఏమైనా చేంజెస్ కానీ మిస్టేక్స్ కానీ జరిగినాయి అనుకోండి, జనరేషన్ జనరేషన్ అంతా జరుగుతుంటుంది, మ్యుటేషన్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల జీన్స్ అనేవి మ్యుటేట్ అయిపోతాయి, జీన్స్ మ్యుటేట్ అయిపోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హంటింగ్టన్స్ అని చెప్పేసి ఒక డిసీజ్ ఉంటుంది, న్యూరలాజికల్ డిజార్డర్ అనమాట. అది ఫోర్త్ క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి ఒక జీను
హంటింగ్టన్ అనేటువంటి ఒక జీను జస్ట్ ఒక బేస్ పేర్, ఒక బేస్ పేర్ మిస్ మ్యాచ్ అయిపోవడం వల్ల న్యూరలాజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది అన్నమాట. సో అలాంటి డిజార్డర్స్ రాకుండా ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ చేస్తుంటుంది. ఓకే, సో ఇది ఆబ్జెక్టివ్ సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ లెసన్ సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఇవి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ స్లైడ్ మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం మనం. సో డిఎన్ఏ అనేటువంటి సాధారణంగా మనకి రిప్లికేట్ అవుతున్నప్పుడు, రిప్లికేట్ అవ్వాలంటే ఒక సెల్ ఒక టూ సెల్స్ కింద కన్వర్ట్ అవుతుంది అన్నట్లయితే, ఆ టూ సెల్స్ కింద కన్వర్ట్ అవుతున్నప్పుడు దాంట్లో జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా డూప్లికేట్ అవ్వాలన్నమాట. సో డూప్లికేట్ అవ్వటప్పుడు దాంట్లోకి డాక్టర్ సెల్స్లోకి షేర్ అవుతూ ఉంటుంది. సో అలా డాక్టర్ సెల్లకు షేర్ అవ్వాలంటే డిఎన్ఏ డూప్లికేట్ అవ్వాలి. డిఎన్ఏ డూప్లికేట్ అయ్యేటువంటి ప్రాసెస్నే మనం డిఎన్ఏ రిప్లికేషన్ అన్నాం. సో డిఎన్ఏ రిప్లికేషన్ కావాల్సినటువంటి ఆ సెన్సెస్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నట్లయితే, డిఆక్సీ న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్, వాటిని మనం డిఎన్టీపీస్ అని అంటాము. అలాగే రెండవది ఏంటంటే ప్రైమర్. సో ఆ ప్రైమర్ ఏంటంటే మనకి ఆర్ఎన్ఏ ప్రైమర్ ఒక టెంప్లెట్గా కావాలి మనకి. ఇక్కడ ప్రైమర్ని టెంప్లెట్ జంక్షన్ అన్నాను చూడండి, అక్కడ మీకు ప్రైమర్ కనపడుతుంది. సో ఫైవ్ ప్రేమ్లో ఫాస్ఫేట్ ఉంది, త్రీ ప్రేమ్లోనేమో ఓహెచ్ గ్రూప్ ఉంది, యూజీ యూసీ. సో దట్ ఈస్ ద ప్రైమర్ అనమాట. సో పైన డిఎన్టీపీస్ ఉన్నాయి, డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ అనమాట అవి. సో డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ మళ్ళీ ఫోర్ టైప్స్ ఉంటాయి, డి ఏటీపీ జీటీపీ సిటీపీ అండ్ టీటీపీ. సో అవి మొత్తం ఫోర్ డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ మనకు అవసరం అవుతుంటే అలాగే ప్రైమర్ కూడా అవసరం అవుతుంటుంది అనమాట. ఓకే, సో అది డిఎన్ఏ టెంప్లేట్ స్టాండు. సో అవి నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళినట్లయితే, సో డి మరి ఇప్పుడు డిఎన్ఏ పాలిమరైజేషన్ కావాల్సింది అని చూసారు కదా మీరు. సో డిఎన్టీపీస్ అంటాం వీటిని. సో డిఎన్టీపీస్ అంటే డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ అనమాట. సో డిఏటీపీ డి జీటీపీ డి టీటీపీ టి డిసిటీపీ సైటిన్ ట్రైఫాస్ఫేటు, గ్వానోసిన్ ట్రైఫాస్ఫేటు, థైమిడిన్ ట్రైఫాస్ఫేట్, ఏడినిన్ ట్రైఫాస్ఫేట్, ఇలాగా డిఎన్టీపీస్ అంట ఇవి కావాలి మీకు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి రైబో షుగరు డిఆక్సీ రైబో షుగర్ సెకండ్ కార్బన్ దగ్గర మీకు ఆక్సిజన్ లేదు చూడండి, సెకండ్ కార్బన్ దగ్గర ఆక్సిజన్ లేదనమాట మీకు. ఇక్కడ ఇది సెకండ్ కార్బన్ దగ్గర ఆక్సిజన్ లేదు, సో అందుకని డిఆక్సీ రైబో అన్నాము దీన్ని. సో ఇదంతా కూడా త్రీ ఫాస్ఫేట్స్ ఉన్నాయి, త్రీ ఫాస్ఫేట్స్ ఆల్ఫా బీటా కామా ఫాస్ఫేట్స్. ఓకే, సో దీంట్లో ఆల్ఫా బీటా కామా ఫాస్ఫేట్స్ లో కామా అండ్ బీటా రెండు క్లీవ్ అయిపోతే ఉండే ఆల్ఫా ఫాస్ఫేట్ మాత్రమే ఫాస్ఫోడైఎస్టర్ని ఫామ్ చేసుకుంటుంది. అలా ఇంకోటి కావాలని చెప్పాను మీకు, ప్రైమర్ కావాలని చెప్పాను. ప్రైమర్ ఏంటంటే ఆర్ఎన్ఏ ప్రైమర్ రిక్వైర్మెంట్ అవుతుంది అన్నమాట డిఎన్ఏ సింథసిస్ కోసం. ఓకే, ఎన్టీపీస్ చూడండి, డిఎన్టీపీస్లో సిటీపీ జీటీపీ ఏటీపీ టీటీపీ ఇవి నాలుగు మనకి అవసరం అవుతుంటాయి. అలాగే ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్స్ ఫైవ్ ప్రేమ్లో ఫస్ట్ కార్బన్ దగ్గర ఏమో బేస్ ఉంటుంది, రైబో షుగర్లో మనకి ఫస్ట్ కార్బన్ దగ్గర బేస్ ఉంటుంది, సెకండ్ కార్బన్ దగ్గర ఓహెచ్ గ్రూప్ మిస్ అయ్యింది చూసారే, అంటే ఇది డిఆక్సీ రైబో షుగర్ కాబట్టి అక్కడ ఓహెచ్ గ్రూప్ ఉంటుంది, ఓన్లీ హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. థర్డ్ కార్బన్ దగ్గర ఓహెచ్ గ్రూప్ ఉంటుంది, జస్ట్ మినిట్. ఓకే, సో ఇప్పుడు సెకండ్ కార్బన్ దగ్గర ఈ ఓహెచ్ గ్రూప్ ఉండదు, హైడ్రోజన్ మాత్రం ఉంటుంది. అలాగే థర్డ్ కార్బన్ దగ్గర ఓహెచ్ గ్రూప్ ఉంటుంది, ఈ థర్డ్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఓహెచ్ గ్రూపే ఫిఫ్త్ కార్బన్తో ఉన్నటువంటి ఫాస్ఫేట్ గ్రూప్తో లింక్ అవుతుంటుంది అనమాట, బాండింగ్ ఫామ్ అవుతుంది, ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఫామ్. సో అలాగే ఫిఫ్త్ కార్బన్ దగ్గర త్రీ ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉన్నాయి, ఆల్ఫా బీటా అండ్ గామా ఫాస్ఫేట్ గ్రూప్. సో ఈ ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఉన్న ఆల్ఫా ఫాస్ఫేట్ గ్రూప్ ఏదైతే ఉందో అదే ఓహెచ్ గ్రూప్తో బాండింగ్ ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఇక్కడ ప్రైమర్ ఏదైతుందో, ప్రైమర్కి ఓహెచ్ గ్రూప్ ఉన్నది అక్కడ. సో ఎనలింగ్ ప్రైమర్ అనమాట, అది గ్రోయింగ్ చైన్, పేపర్ దగ్గర హైడ్రాక్స్ గ్రూప్ ఉంది కదా, ఈ హైడ్రాక్స్ గ్రూప్ దగ్గరే మనకి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది డబుల్ స్ట్రాండ్ డిఎన్ఏ కనపడుతుంది చివర,
సింగిల్ స్ట్రాండ్ డిఎన్ఏ టెంప్లేట్ స్ట్రాండ్ అంటే దాన్ని. సో ఇప్పుడు దీంట్లో కొద్ది యానిమేషన్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ థైమిన్కి ఎడినిన్ వచ్చి యాడ్ అవుతుంది. సో ఎడినిన్కి థైమిన్కి డబుల్ బాండ్స్ ఫామ్ అయినాయి. అలాగే ఎడినిన్ దగ్గర ఏదైతే న్యూక్లియోటైడ్ దగ్గర ఫాస్ఫేట్ గ్రూప్ ఉందో ఆ ఫాస్ఫేట్ గ్రూప్లో ఉన్నటువంటి ఫాస్ఫేట్ రెండు ఫాస్ఫేట్స్ రిమూవ్ అయిపోయి ఆల్ఫా ఫాస్ఫేట్ 3' OH తోటి బాండింగ్ ఫామ్ చేసుకుంది, ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. సో అక్కడ పైరో ఫాస్ఫేట్ రిమూవ్ అయిపోయినాయి అన్నమాట. సో ఆ రిమూవ్ అయిపోయిన పైరో ఫాస్ఫేట్స్ మళ్ళీ బాండ్ క్లీవ్ అయ్యి వాటి నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినటువంటి ఎనర్జీ ఏదైతే ఉన్నదో ఈ కెమికల్ రియాక్షన్ క్యారీ చేయడం రిలీజ్ అవుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఆ ఫాస్ఫేట్ పైరో ఫాస్ఫేట్ దగ్గర ఉన్న బాండ్ క్లీవ్ అని చూస్తారా, క్లీవ్ అవటం వల్ల వచ్చినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, సో దట్ ఎనర్జీ యూజ్ ఫర్ ద పాలిమరైజేషన్ ఆఫ్ ద చైన్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏదైనా మిస్ మ్యాచ్ అవుతుంది అన్నట్లయితే అది బేస్ పేర్ ఏదైనా వచ్చి అటాచ్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి, గ్వానిన్కి సైడ్రోజన్ అటాచ్ అయింది. ఓకే, కంఫర్టబుల్గా ఉన్నది, ట్రిపుల్ హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అని. అలాగే ఇప్పుడు ఎడినిన్ ఉన్నది నెక్స్ట్, ఆ ఎడినిన్కి థైమిన్ మాత్రమే యాడ్ అవ్వాలి. థైమిన్ కాకుండా వేరే ఏమైనా నైట్రోజన్ బేస్ వచ్చినట్లయితే అది ఇక్కడ అటాచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, సో అలా కొత్తగా యాడ్ అవుతున్నటువంటి నైట్రోజన్ న్యూక్లియోటైడ్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియోటైడ్ దగ్గర ఓహెచ్ గ్రూపు మనకి 3' ఎప్పుడు కూడా మనకి అది న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుందన్నమాట. సో ఆ న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేసినప్పుడు కమింగ్ నైట్రోజన్ బేస్ ఏదైతే ఉందో నైట్రోజన్ బేస్ దగ్గర ఉన్నటువంటి రైబోస్ షుగరు 5th కార్బన్ దగ్గర ఉన్న ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి దీంతో బాండింగ్ని ఫామ్ చేస్తుంది. సో ఇది ప్రాసెస్ జరిగేటువంటి విధానం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ చూడండి, ఎడినిన్కి సైడోసిన్ వస్తుంది కానీ బాండింగ్ ఫామ్ అవ్వలేదు, ఎడినిన్కి థైమిన్ మాత్రమే అక్కడ సూట్ అవుతుంది. అదే కరెక్ట్ బేస్ పేరింగ్ అనమాట. సో ఎడినిన్కి థైమిన్ బేస్ పేరు, లేదా గ్వానిన్కి సైడోసిన్ బేస్ పేరు. ఓకేనండి, అబ్జర్వ్ చేయండి యానిమేషన్. ఓకే, నెక్స్ట్ సో ఇది డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్. సో దీంట్లో మనకి మొత్తం డిఎన్ఏ సింథసిస్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. సో ద మెయిన్ ఎంజైమ్ ఆఫ్ డిఎన్ఏ సింథసిస్ దట్ ఈస్ నథింగ్ బట్ డిఎన్ఏ పాలిమరేజ్. సో ఇట్ హ్యాస్ 3 డొమైన్స్ అండి. ఒకటి ఫింగర్ డొమైన్, రెండు థమ్ డొమైన్, మూడవది పామ్ డొమైన్. సో 3 డొమైన్స్ ఉన్నాయి ఇక్కడ, అబ్జర్వ్ చేయండి. సో మనకి ఒక రైట్ సైడ్ ఒక ఫింగర్ ఒక పామ్ తీసుకున్నాం, అరిచేయి తీసుకున్నట్లయితే మన అరిచేతిలో ఉన్నటువంటి ఒక రైట్ హ్యాండ్ తీసుకున్నట్లయితే రైట్ హ్యాండ్ అరిచేయి పామ్ ఏదైతే ఉందో అది ఒక యాక్టివ్ సైట్ అనమాట. అలాగే ఫింగర్స్, అలాగే థంబ్. సో దాని యొక్క స్ట్రక్చర్ ఆ విధంగా అరేంజ్మెంట్ అయి ఉంటుంది అనమాట. సో దీంట్లో 3 డొమైన్స్, 3 ఫంక్షన్స్, డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తుంటాయి. సో ఏ డొమైను ఏ ఫంక్షన్స్ చేస్తుంది అనేటువంటిది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం యానిమేషన్లో. ఓకే, సో పామ్ డొమైన్లో యాక్టివ్ సైట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ సైట్ ప్రజెంట్ ఏంటంటే పామ్ డొమైన్. ఓకే, ఇప్పుడు పామ్ డొమైన్ మనం క్లియర్గా మన యానిమేషన్లోకి వెళ్ళాము. సో దీనిలో సో యాక్టివ్ సైట్ ఇన్ ద పామ్ డొమైన్ కెన్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఆర్ఆర్టీపీస్ అండ్ డిఎన్టీపీస్. సో యాడ్ అవుతున్నటువంటి న్యూక్లియోటైడ్స్ రైబో న్యూక్లియోటైడ్సా, డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్సా అనేటువంటిది చూడండి అమ్మా. అక్కడ మీకు ఏదైతే పామ్ డొమైన్ గురించి చెప్పుకున్నాం మనం ఇప్పుడు, అక్కడ ఇది పాకెట్ అన్నమాట. సో ఈ పాకెట్లోకి కొత్తగా వచ్చేటువంటి న్యూక్లియోటైడ్స్ అయినా కూడా పాకెట్లోకి యాడ్ అవుతాయి. పాకెట్ అంటే ఇక్కడ ఎంజైమ్కి, ఎంజైమ్ పాకెట్ ఏంటి, యాక్టివ్ సైట్ అనమాట. సో ఎంజైమ్కి పాకెట్ ఏంటంటే యాక్టివ్ సైట్. సో అది యాక్టివ్ సైట్ అయినట్టు యాక్టివ్ సైట్లకి డిఎన్టీపీస్ వస్తున్నప్పుడు వస్తున్నాయి ఆర్ఎన్టీపీస్ డిఎన్టీపీస్ అనేటువంటిది ఆ పాకెట్ డిసైడ్ చేస్తుంది. సో డిఎన్టీపీ అంటే డిఆక్సీ రైబో న్యూక్లియో, రైబో న్యూక్లియోటైడ్ వచ్చింది అనుకో, యాడ్ అవ్వకూడదు. అందుకని అక్కడ పాకెట్లకి కరెక్ట్గా ఫిక్స్ అవ్వదు అనమాట, ఫిట్ అవ్వదు అక్కడ. అలాగా డిఎన్టీపీ మాత్రమే పాకెట్లకు ఫిట్ అవుతుంది. అందుకని డిఎన్ఏ పాలిమరేజ్ కాబట్టి డిఎన్టీపీసే రావాలి. అదే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనుకుంది, ఆర్ఎన్టీపీస్ రావు, రైబో న్యూక్లియోటైడ్స్ రావాలి. కాబట్టి ఆ పాకెట్ యొక్క షేపు, యాక్టివ్ సైట్ యొక్క షేపు డిఎన్టీపీస్ వచ్చి బైండ్ అయ్యే విధంగా మోడిఫై ఉంటుంది అనమాట. ఓకే.
డిఫరెన్సియేషన్ చేసేటువంటి డొమైన్ ఏంటంటే పామ్ డొమైన్. ఈ పామ్ డొమైన్ అనే యాక్టివ్స్ అయితే అది రికగ్నైజ్ చేసి డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ మాత్రమే అటాచ్ చేసేలాగా చేస్తుందన్నమాట. సో వాన్స్ అటాచ్ అయిన తర్వాత మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, త్రీ ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉన్నాయి, ఆల్ఫా బీటా గామా, అండ్ దెన్ హైడ్రోజన్కి బేసిస్కి మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఫామ్ అవ్వాలి. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఫామ్ అవ్వడానికి ఇక్కడ రెండు మెటల్ అయాన్స్ కూడా అవసరం అవుతుంటే, ఆ మెటల్ అయాన్స్ ఏంటనేటువంటి మెగ్నీషియం ప్లస్ టూ అనమాట. సో రెండు మెటల్ అయాన్స్ కావాలి, పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి రెండు క్యాటయాన్స్ కావాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అడినైన్ ప్లేస్లో గ్వానిన్ వచ్చింది. గ్వానిన్ కరెక్ట్ బేస్ పేర్ కాదు కాబట్టి యాక్టివ్ సైడ్ దాటుకుని వెళ్ళిపోయింది, యాక్టివ్ సైడ్ కంఫర్టబుల్గా లేదు, అది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఎడినిన్ ప్లేస్లో థైమిన్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎడినిన్కి ఆపోజిట్గా థైమిన్ కరెక్ట్ బేస్ పేరు థైమిన్ వచ్చింది. సో డబుల్ హైడ్రోజన్ హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు ఈ ఫాస్ఫేట్స్ రిమూవ్ అవ్వాలంటే ఇక్కడ మెగ్నీషియం అయాన్స్ వచ్చినాయి, ఎంజీ ప్లస్ టూ, రెండు మెటల్ అయాన్స్ ఉంటాయి. సో ఈ రెండు మెటల్ అయాన్స్లోని ఒక మెటల్ అయాన్ ఏం చేస్తుందంటే, సో అక్కడ ఉన్నటువంటి ప్రీవియస్గా ఉన్నటువంటి డిఆక్సీ రైబో షుగర్లో త్రీ ప్రేమ్ దగ్గర ఉన్నటువంటి ఓహెచ్ గ్రూప్ ఏదైతే ఉందో, త్రీ ప్రేమ్ దగ్గర ఉన్న ఓహెచ్ గ్రూప్ దగ్గర ఉన్న ఓహెచ్ గ్రూప్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేస్తుంది. ఈ లోపల ఫింగర్ డొమైన్ చూడండి ఏం చేస్తుందో, మీకు ఫింగర్ డొమైన్ ఏం చేస్తుందంటే అడ్జస్ట్మెంట్ చేసింది. సో ఒక ఫిక్స్డ్గా ఫిక్స్ అవ్వడానికి అనమాట, ఒక దాని యాక్టివ్ సైట్లో ఫిక్స్ అవ్వడానికి ఫింగర్ డొమైన్ మూవ్ అవ్వడం వల్ల ఒక కన్ఫర్మేషన్ చేంజెస్ వచ్చి అది వచ్చినటువంటి న్యూక్లియోటైడ్ అక్కడ ఫిక్స్ అయింది. ఇప్పుడు మెగ్నీషియం అయిన చూడండి, త్రీ ప్రేమ్ దగ్గర ఉన్నటువంటి ఓహెచ్ గ్రూప్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేస్తుంది, దాన్ని డీ ప్రోటినేషన్ అని అంటాం అనమాట. సో అలాగా డీ ప్రోటినేషన్ చేయడం వల్ల అక్కడ త్రీ ప్రేమ్ దగ్గర ఆక్సిజన్కి ఒక ఛార్జ్ వచ్చింది, నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, ఆక్సి అనియాన్ ఫామ్ అయింది అనమాట. ఇది ఒక న్యూక్లియోఫైల్గా పనిచేస్తుంది ఇక్కడ రియాక్షన్లో. సో ఇప్పుడు నెక్స్ట్ రెండో మెటల్ అయాను బీటా అండ్ డెల్టా ఫాస్ఫేట్స్ దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జెస్తో ఇంటరాక్ట్ అయ్యి వాటి మధ్యలో బాండ్ని వీక్ చేస్తున్నాడు. సో సెకండ్ సైడ్ ఫింగర్ డొమైన్లో ఉన్నటువంటి లైసిన్, ఆర్జినిన్ ఇవి రెండు కూడా అదే పనిచేస్తాయి. అవి కూడా నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేయటం వల్ల కూడా ఆ బాండ్ వీక్ చేసి రైట్. సో ఎక్కడైతే ఇక్కడ ఈ త్రీ ఫాస్ఫేట్స్ ఉన్నాయో, ఈ త్రీ ఫాస్ఫేట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఒకటి ఆల్ఫా ఫాస్ఫేట్ ఏమో ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఫామ్ అవడానికి యూజ్ అవుతుంది అక్కడ. సో ఆ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఫామ్ అవుతూ రెండో మిగిలినటువంటి బీటా అండ్ గామా ఫాస్ఫేట్స్ రెండు పైరో ఫాస్ఫేట్ గా విడిపోతూ ఆ పైరో ఫాస్ఫేట్ మళ్ళీ బ్రేక్ అవడం వల్ల ఎనర్జీ వస్తుంది అనమాట. ఎనర్జీ మనకి రియాక్షన్స్ కోసం యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఆల్ఫా ఫాస్ఫేట్ నుంచి బీటా అండ్ గామా ఫాస్ఫేట్స్ నుంచి ఆల్ఫా ఫాస్ఫేట్ క్లీవ్ అవ్వాలి అంటే ఫాస్ఫేట్కి మధ్యనటువంటి ఎస్టర్ బాండ్ బ్రేక్ అవ్వాలి అన్నట్లయితే ఇక్కడ మెటల్ అయాన్స్, రెండు మెటల్ అయాన్స్ యూజ్ అవుతుంది, మెగ్నీషియం మెటల్ అయాన్స్ అనమాట ఇవి, ఏ అండ్ బి. సో ఈ రెండు మెటల్ అయాన్స్ కూడా వాటికి ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జెస్, మెటల్ అయాన్స్ కి పాజిటివ్ ఛార్జ్ కేటయాన్స్ కాబట్టి ఆ పాజిటివ్ ఛార్జెస్ నుంచి మొవాసి లెఫ్ట్ అయిందా మళ్ళీ జాయిన్ అవ్వాలి సిగ్నల్ ప్రాబ్లం అయితే. సరే అయితే ఆ నెగిటివ్ పాజిటివ్ ఛార్జెస్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఫాస్ఫేట్స్ అటాచ్డ్ ఉన్నటువంటి ఆక్సిజన్ కు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ ఫాస్ఫేట్స్ ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ సారీ ఆక్సిజన్స్ ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ మెటల్ అయాన్స్ పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్స్ వల్ల మధ్యలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ కి ఫాస్ఫేట్ కి మధ్యలో ఉన్న బాండ్ బ్రేక్ అవుతుంది అన్నమాట. అలా బాండ్ బ్రేక్ అయ్యి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఫామ్ అయింది. ఆ ఫింగర్ డొమైన్ లోని ఇంకా ఇంకొక పక్కనే మనకి లైసిన్ ఒకటి, ఆర్జినిన్ ఒకటి అమోనియాసిస్ ఉన్నాయి. రైట్ సైడ్ చూడండి, లైసిన్, ఆర్జినిన్, అమోనియాసిస్. సో లైసిన్, ఆర్జినిన్, అమోనియాసిస్ ఏంటి, బేసిక్ అమోనియాసిస్. సో బేసిక్ అమోనియాసిస్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఆ పాజిటివ్ ఛార్జ్ యాక్ట్ యాజ్ ఎ కేటయాన్స్.
సో అవి కూడా ఈ ఈ ఫాస్ఫేట్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. దాని వల్ల కూడా మనకి ఆల్ఫా బీటా మధ్యలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ బాండ్ బ్రేక్ అవుతుంది, ఫాస్ఫేట్ ఫాస్ఫేట్ ఉన్న బాండ్ బ్రేక్ అవుతుంది అన్నమాట. ఓకే, అలాగే అక్కడ ఆ ఫింగర్ డొమైన్ దగ్గర ఉన్నటువంటి ఆ థైరోసిన్ అమోనాసిడ్ ఏదైతే ఉందో ఆ థైరోసిన్ అమోనాసిడ్ అది బెంజిన్ రింగ్ ఉంటుంది కదా దానికి, సో ఆ థైరోసిన్ అమోనాసిడ్ ఏం చేస్తుందంటే ఈ వచ్చిన యాడ్ అవుతున్నటువంటి నైట్రోజన్ బేసిస్ ని ఫ్రంట్ కి పుష్ చేస్తుంది అన్నమాట ఫాస్ఫోడైజ్డ్ బాండ్ ఫామ్ అవడం కోసం. ఓకే, ఆల్ఫాకి బీటాకి మధ్య ఉన్నటువంటి ఫాస్ఫేట్ బాండ్ ని వీక్ చేసి ఆల్ఫా ఫాస్ఫేట్ ని తీసుకువెళ్ళి ప్రీవియస్ గా ఉన్నటువంటి డిఆక్సీ రైబో షుగర్ లో థర్డ్ ఫ్రేమ్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లోఫైల్ ఆక్సీ యానియాన్ కి బాండ్ ఫామ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ ఈ పైరోఫాస్ఫేట్ రెండు రిమ్ అయిపోతాయి. అట్ ది సేమ్ వే అక్కడ థైరోసిన్ చూడండి, ఫింగర్ డొమైన్ లో ఉన్నటువంటి థైరోసిన్ అమైనో యాసిడ్ అక్కడ నైట్రోజన్ బేస్ ను హోల్డ్ చేయడానికి, నైట్రోజన్ బేస్ బయటకు వెళ్ళిపోకుండా హోల్డ్ చేసి ఉంచడానికి కోసం అక్కడ థైరోసిన్ అమైనో యాసిడ్ ఫింగర్ డొమైన్ లో ఉన్నటువంటి థైరోసిన్ అమైనో యాసిడ్ హోల్డ్ చేసి ఉంచింది అనమాట. ఇప్పుడు ఈ పైరోఫాస్ఫేట్స్ ఏవైతున్నాయో ఈ పైరోఫాస్ఫేట్స్ రెండు బ్రేక్ అవుతాయి. ఈ పైరోఫాస్ఫేట్స్ రెండు బ్రేక్ అవడం వల్ల వచ్చినటువంటి ఎనర్జీ ఏదైతుందో ఆ ఎనర్జీ మొత్తం ఈ కెమికల్ రియాక్షన్ అంతా కూడా జరగడానికి యూజ్ అవుతుంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యానిమేషన్లో మనకి మెటల్ అయాన్స్ ఒక మెటల్ అయాన్ ఏమో 3' దగ్గర ఓహెచ్ గ్రూప్లో ఉన్నటువంటి హైడ్రోజన్ రిమూవ్ చేసి డీప్రొటినేషన్ చేసి న్యూక్లియోఫైల్ని క్రియేట్ చేసింది, ఆక్సీ యానియాన్ క్రియేట్ చేసింది. రెండో మెటల్ అయాన్ ఏమో బీటాకి గామాకి ఫాస్ఫేట్స్ మధ్యలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ దగ్గర ఉన్నటువంటి ఆక్సీ యానియాన్ని అట్రాక్ట్ చేసి ఆల్ఫాకి బీటా కొంచెం మధ్యలో బాండ్ని బ్రేక్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ మన ఫింగర్ డొమైన్ అసోసియేట్ విత్ టెంప్లెట్ రీజియన్, సో ఫింగర్ డొమైన్ టెంప్లెట్ రీజియన్తో అసోసియేట్ అయ్యి 90 degrees టర్న్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే 90 degrees టర్న్ చేస్తుందో యాక్టివ్ సైట్ కన్ఫ్యూజ్ లేకుండా మనకు అది హెల్ప్ అవుతుంది అనమాట. అది ఫింగర్ డొమైన్ చేసేటువంటి పని, ఇది ఒక పని అనమాట. సో ఫింగర్ డొమైన్ 3 functions చేస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ యానిమేషన్, ఇక్కడ చిన్న ఎర్రర్ వచ్చింది, సరి చూద్దాం. ఓకే, థంబ్ డొమైన్ చేసేటువంటి పని టు హోల్డ్ ద ప్రైమర్ టెంప్లెట్ జంక్షన్ ఇన్ ద యాక్టివ్ సైట్ అండ్ రిడ్యూస్ ద రేట్ ఆఫ్ డిసోసియేషన్ అన్నమాట. చూడండి, థంబ్ మీకు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కోసం మీరు ఇక్కడ కొన్ని పాయింట్స్ వీడియో ప్లే అవుతూ నేను చెప్తానున్నప్పుడు కొన్ని పాయింట్స్ మీరు నోట్ చేసుకున్నట్లయితే, ఏదన్నా నోట్ ప్యాడ్ మీరు నోట్ చేసుకున్నట్లయితే అర్థమవుతుంది అనమాట. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూసినప్పుడు ఒక ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో థంబ్ డొమైన్ చేసేటువంటి పని ఏంటనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో వినండి క్లియర్గా. థంబ్ డొమైన్ చూడండి, ఫింగర్ అలాగ హోల్డ్ చేసి పట్టుకుంటుంది అనమాట, ఇదేంటి డిఎన్ఏని. సో అలా హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, డిఎన్ఏ డిసోసియేట్ అవ్వకుండా అక్కడే ఉంటుంది, అందువల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రాసెసివిటీ డిఎన్ఏ రిప్లికేషన్ యొక్క ప్రాసెసివిటీ ఏదైతే ఉందో అదేంటంటే స్పీడ్ అప్గా ఉంటుంది అనమాట. ఓకే, ఆ విధంగా ఈ యానిమేషన్. నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే సో ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ, సో ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ ఫామ్ డొమైన్ హైడ్రోజన్ బాండ్స్ టు ద ఫామ్ డొమైన్ హైడ్రోజన్ బాండ్స్ టు బి బేస్ పేర్స్ ఇన్ ద మైనర్ గ్రోవ్. సో దానికి మైనర్ గ్రోవ్ ఉంటుంది, అలాగే మేజర్ గ్రోవ్ ఉంటుంది. ఈ మైనర్ ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా మీకు స్టార్టింగ్ లో చెప్పాను. సో మనం ఒక టెక్స్ట్ బుక్ ని రాసినప్పుడు అది ప్రింటింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా మనం ప్రూఫ్ రీడింగ్ చేస్తాం, అంటే ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయనేటువంటి ఒక రీడింగ్ చేయాలి మనం ఖచ్చితంగా, ఏమైనప్పుడు ప్రింటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిఎన్ఏ సింథసిస్ కూడా మీకు నేను చెప్పినంత ఈజీగా ప్రాసెస్ జరగదండి, చాలా టఫ్ ప్రాసెస్ అది. ఎందుకంటే మనం అర్థం చేసుకోవడం కోసం, మనం నాలెడ్జ్ని గెయిన్ చేయడం కోసం, తర్వాత మనకి ఎగ్జామినేషన్ ఈజీగా రాయడం కోసం ఒక యానిమేటెడ్ మోడ్లో ఏది సింపుల్గా అనుకుంటున్నాం, కానీ
అక్కడ ప్రాసెస్ చాలా స్పీడ్ గా కాంప్లికేటెడ్ ఉంటుంది అన్నమాట ప్రాసెస్. అంత కాంప్లికేటెడ్ అంత స్పీడ్ ప్రాసెస్ అంటే ఒక సెకండ్ కొంచెం ఒక 1000 బేస్ లో చాలా అటాచ్ చేసుకుంటుందండి. మీకు ఒక నార్మల్ మిషన్ కంటే ఒక ఎలక్ట్రికల్ మిషన్ మోటార్ మిషన్ కంటే స్పీడ్ గా పనిచేస్తుంది. సో అంత స్పీడ్ అప్ యొక్క సెన్సిస్ లో అంత ఒక ప్రింటింగ్ అనమాట. చూడండి ఇప్పుడు ఒక ప్రింటర్ ఎన్ని కాపీస్ చేయగలుగుతుంది ప్రింటింగ్ ఒక 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 1 మినిట్ కు వచ్చి మా అయితే ఒక 10 కాపీస్ 20 కాపీస్ ప్రింట్ చేయగలుగుతారు. సో అలాంటి ప్రింటర్ కంటే స్పీడ్ గా న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేసుకుంటా వెళ్తుంది. దట్ ఏదే దాని ఇష్టం వచ్చినట్టుగా యాడ్ చేయడం కుదరదు. అక్కడ మ్యాచ్ అవ్వాలి, మ్యాచింగ్ బేస్ బేస్ ని యాడ్ చేస్తుంటది. సో ఎడినీన్ కొందంటే థైమిన్ మ్యాచ్ అవ్వాలి, గ్వానిన్ కొందంటే సైటోసిన్ మ్యాచ్ అవ్వాలి, అలాగే సైటోసిన్ గ్వానిన్ మ్యాచ్ అవ్వాలి, థైమిన్ కి ఎడినీన్ మ్యాచ్ చేయాలి. సో అలా మ్యాచింగ్ లేకపోతే చిన్న మిస్టేక్ జరిగినా సరే ఏమవుతుంది, కంప్లీట్ గా ఒక జనరేషన్ అక్కడ వాళ్ళ యొక్క ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది, వాళ్ళ జనరేషన్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఏమవుతుంది చూడండి, చిన్న మిస్టేక్ ఒక సైటోసిన్ ప్లేస్ లో గ్వానిన్ పెట్టినట్లయితే, లేదా గ్వానిన్ ప్లేస్ లో సైటోసిన్ పెట్టినా, ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది మీకు హంటింగ్టన్స్ అని చెప్పేసి ఒక సైక్లాజికల్ డిజార్డర్ ఇందాక చెప్పాను మీకు. సో ఒక జీన్ ఫోర్త్ క్రోమోజోమ్ అయితే ఒక జీన్ ఈ హంటింగ్టన్స్ అనేటువంటి ఒక జీన్ లో మ్యూటేషన్స్ రావడం వల్ల మీకు తెలుసు గ్లూటమైన్ అమైనో యాసిడ్, ఆ గ్లూటమైన్ అమైనో యాసిడ్ పాలీగ్లూటమైన్ అమైనో యాసిడ్ వచ్చేస్తామండి. సాధారణంగా ఆ ప్రోటీన్ లో ఒక 35 అమైనో యాసిడ్స్ ఉంటాయి, 35 అమైనో యాసిడ్స్ కాకుండా ఆ చిన్న చేంజ్ తీసుకురావడం వల్ల, చేంజ్ అవడం వల్ల సుమారుగా 200 అమైనో యాసిడ్స్ వచ్చేస్తాయి గ్లూటమైన్ అమైనో యాసిడ్. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రోటీన్ మిస్ఫోల్డింగ్ అయిపోతుంది, మిస్ఫోల్డింగ్ అనమాట. తెలుసు మీకు అమైనో యాసిడ్స్ యొక్క స్ట్రక్చర్, అమైనో యాసిడ్స్ అన్ని కలిసి ప్రోటీన్ ఫామ్ చేస్తాయి. సో ప్రోటీన్ స్ట్రక్చర్ తెలుసు మీకు, ప్రైమరీ సెకండరీ టెర్షియరీ క్వాటర్నరీ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్ దేని మీద డిపెండ్ అవుతుంది, దాంట్లో ఉన్న అమైనో యాసిడ్స్ యొక్క ఆ సీక్వెన్స్ మీద డిపెండ్ అవుతుంది, ఆ అమైనో యాసిడ్స్ మధ్యలో ఉన్న బాండింగ్ మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడైతే అమైనో యాసిడ్స్ లో చేంజెస్ వచ్చినాయో బాండింగ్స్ లో తేడా వస్తుంది, బాండింగ్స్ లో తేడా వస్తే ఇట్ మేబీ ఇట్ లీడ్స్ టు మీన్స్ చేంజింగ్ ఇన్ స్ట్రక్చర్ అనమాట, చేంజింగ్ ఇన్ స్ట్రక్చర్ డిఫికల్టీస్ ఇన్ ప్రోటీన్ స్ట్రక్చర్ అనమాట. సో అది ఫామ్ అవడం కొన్ని డిఫికల్టీస్ ఫామ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇది ఏదైతే ఫోర్త్ క్రోమోజోమ్ హంటింగ్టన్ జీన్ డెఫిషియన్సీ ఉన్నదని చెప్పాను, మ్యూటేట్ అవుతుందని చెప్పాను ఈ చేంజెస్ వల్ల. సో దానివల్ల సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. మీరు చూడండి చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత చిన్న చిన్న మానసికమైన లోపాలతో ఉంటారు చూడండి, చేతులు మెలితిరిగి ఉండటము, సరిగ్గా నడక ఉండలేకపోవటం, కాళ్ళు మెలితిరి ఉండటం, చేతులు మెలితిరి ఉండటం, ఏలు మెలితిరి ఉండటం, ఇలా ఈ విధంగా అనమాట. చేయి పట్టుకోలేరు ప్రాపర్గా, చేతిని పెన్ను పట్టుకోలేరు, రాయలేరు, బైక్ పట్టుకోలేరు, ఈ వేలు ఇలా మెలితిరిగిపోయి ఇలా షేక్ అవుతూ ఉంటాయన్నమాట. అలాంటి పీపుల్ మీరు చూసుంటారు, వాళ్ళ నడక కూడా సరిగ్గా ఉండదు, మెంటల్ బిహేవియర్ ప్రాపర్గా ఉండదు, ఏవేవో మాట్లాడుతూ ఉంటారు, ఒకసారిగా మీదకి వచ్చేస్తుంటారు, అరుస్తూ ఉంటారు, మనం భయపెడతా ఉంటారు. సో మీకు అలాంటి ఎప్పుడైనా మీరు గమనించి ఉండొచ్చు. సో అటువంటి సైకలాజికల్ డిజార్డర్స్ వచ్చేస్తాయి అనమాట జస్ట్ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల. ఇంకా ప్రూఫ్ రీడింగ్ టెక్స్ట్ బుక్ లో ప్రూఫ్ రీడింగ్ లో మిస్టేక్స్ వస్తే ప్రింట్ అయిన తర్వాత ఇది ఆధార్ ఏంటి ఇలా రాసాడు, దీంట్లో చిన్న మిస్టేక్ వస్తుంది అనే విషయం మనం తెలుసుకుంటాం. కానీ ఇక్కడ డిఎన్ఏ సింథసిస్ లో చిన్న మిస్టేక్ వస్తే ఆ మిస్టేక్ ఆ జనరేషన్ ఆ పుట్టపోయేటువంటి జనరేషన్ లో చేంజెస్ వచ్చేస్తే అక్కడి నుంచి ఆ జీన్ ఏదైతే మ్యూటేట్ అయిపోయిందో, మ్యూటేట్ అయిపోయిన జీన్ ఆ జనరేషన్ నుంచి క్యారీ అయిపోతుంది, అక్కడ జనరేషన్ క్యారీ అయిపోతుంది అనమాట. సో కాబట్టి చాలా ప్రూఫ్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ డిఎన్ఏ పాలిమరేజ్ కి. ఆ ఫంక్షన్ అనేటువంటిది ఇక్కడ చాలా పకడ్బందీగా మనకి ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నారు డిఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటి ఎంజైమ్ ప్రూఫ్ రీడింగ్ అనమాట, చాలా పక్కగా చేస్తుంది. ఎక్కడైనా మిస్ మ్యాచ్ అయినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఆ ప్రాసెస్ ని స్టాప్ చేసి ఆ మిస్ మ్యాచ్ అయిన దాన్ని రిమూవ్ చేసి కరెక్ట్ బేస్ పేర్ని అక్కడ యాడ్ చేస్తూ ఉంటాం. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. గ్రోవ్ ఇదే పైన ఉన్నటువంటిది మేజర్ గ్రోవ్ అనమాట.
So hydrogen bonds only form if nucleotide are correctly base paired. In case correct base pair aithe na hydrogen bond form avutadi. In case incorrect base pair aithe na hydrogen bonds form avvandi. Okay? అది గుర్తుపెట్టుకుంది. ఇన్ కేస్ హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవ్వకపోతే అది మిస్ మ్యాచ్ అనమాట. సో అది ఖచ్చితంగా రిమూవ్ అయి తీరాలి. అసలు ఆ రిమూవ్ చేసేటువంటి మెకానిజం ఏదైతే ఉందో ఆ మెకానిజం అంతా కూడా మనకి ఫామ్ డొమైన్లోనే జరుగుతుంది. సో దాన్ని ఇక్కడ చూద్దాం. ఎండోన్యూక్లియస్ యాక్టివిటీ అని అంటాము. సో ఇక్కడ మిస్ మ్యాచ్ జరిగినప్పుడు ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ అంటాము. ఆ ఎక్సోన్యూక్లియస్ సైట్ కనపడుతుంది చూడండి అక్కడ గ్రీన్ కలర్లో. సో అక్కడ ఎక్సో న్యూక్లియస్ యాక్టివిటీ సైట్ అనమాట. సో రిప్లికేషన్ జరుగుతున్నప్పుడు స్లైడ్ ఒకటి మనకి అయిపోయింది. అక్కడ చిన్న సాఫ్ట్వేర్లో చిన్న ప్రాబ్లం వచ్చింది, అందుకని మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వస్తుంది. మళ్ళీ చెప్తాను చూడండి. ఇది మీకు ఒక వైట్ అండ్ వైట్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, మా బయోకెమిస్ట్రీ టెక్స్ట్ బుక్. ఆ టెక్స్ట్ బుక్ కొన్నప్పుడు నేను పీజీలో ఉండగా సాఫ్ట్వేర్ సీడీ వచ్చిందంట, దానికి సంబంధించింది సాఫ్ట్వేర్ వీడియో. ఓకే ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్సో న్యూక్లియస్ సైట్ ఉన్నది. మిస్ మ్యాచ్ బేస్ పేరు వచ్చింది. ఇక్కడ మిస్ మ్యాచ్ బేస్ పేరు ఎల్లో కలర్లో కనబడుతుందండి. ఆ మిస్ మ్యాచ్ బేస్ పేర్ అనమాట. సో అది ఖచ్చితంగా క్లీవ్ అవ్వాలి. క్లీవ్ అయిన తర్వాత కరెక్ట్ బేస్ పేరు అటాచ్ అవ్వాలి. సో అది ఇక్కడికి వచ్చింది ఎక్సో న్యూక్లియస్ సైట్కి వచ్చింది అనమాట. ఎప్పుడైతే మిస్ మ్యాచ్ బేస్ పేరు వచ్చిందో డిఎన్ఏ ఎక్సో న్యూక్లియస్ యాక్టివిటీ అని చెప్పాను. ఇక్కడ ఎక్సో న్యూక్లియస్ యాక్టివిటీ, ఎండో న్యూక్లియస్ యాక్టివిటీ అని ఉంటాయి రెండు యాక్టివిటీస్. అది ఎక్సో న్యూక్లియస్, ఎండో న్యూక్లియస్ అంట. ఎండో న్యూక్లియేజెస్ అన్నట్లయితే ఎండో మీన్స్ ఇన్సైడ్. సో న్యూక్లియేజెస్ మీన్స్ ద ఎంజైమ్స్ విచ్ క్లీవ్ ద న్యూక్లిక్ యాసిడ్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యూక్లియేజెస్. ద ఎంజైమ్స్ విచ్ క్లీవ్ ఇన్సైడ్ ద డిఎన్ఏ, మిడిల్ ఆఫ్ ద డిఎన్ఏ. సో వాటిని ఎండో న్యూక్లియస్ అంటాం. ఇవి ఎక్సో న్యూక్లియస్ అంటే అవుట్ సైడ్ అనమాట. స్టార్టింగ్ పొజిషన్ చూడండి, అక్కడ ఎల్లో కలర్లో కనపడుతుంది మిస్ మ్యాచ్ అయినటువంటి బేస్ పేర్ అనమాట. సో అది స్టార్టింగ్ పొజిషన్ లో ఉంది కాబట్టి, అవుట్ సైడ్ ఉంది కాబట్టి, ఆ అవుట్ సైడ్ ఉన్నటువంటి నైట్రోజన్ బేస్ రిమూవ్ చేయాలి కాబట్టి ఈ డిఎన్ఏ పాలిమరేజ్ ఉన్నటువంటి యాక్టివిటీ ఏంటంటే ఎక్సో న్యూక్లియేజ్ యాక్టివిటీ. సో డిఎన్ఏకి ఉన్నటువంటి ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ ఏంటని అడుగుతారు. సో ఎక్సో న్యూక్లియేజ్ యాక్టివిటీ అనమాట. ఎక్సో న్యూక్లియేజ్ యాక్టివిటీ స్పీడప్ అవుతుంది అనమాట. సో ఈ డిఎన్ఏ అక్కడ మూవ్ అయిన తర్వాత ఆ ఎల్లో కలర్ ఉన్నటువంటి మిస్ మ్యాచ్ బేస్ పేరు ఏదైతుందో అది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత మన కరెక్ట్ బేస్ పేర్ అనేటువంటి మళ్ళీ అక్కడ యాక్టివ్ సైట్ ఏదైతుందో ఆ యాక్టివ్ సైట్లోకి వెళ్ళిన తర్వాత కరెక్ట్ బేస్ పేర్ అనేటువంటిది అక్కడ యాడ్ అవుతుంది అనమాట. అంటే ఆ ఎప్పుడైతే మిస్ మ్యాచ్ బేస్ పేర్ అటాచ్ అయిందో అప్పుడు రిప్లికేషన్ అనేటువంటిది స్లో అవుతుంది. ఓకే, స్లో అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో ప్రూఫ్ రీడింగ్ అటువంటి ఓకే. ఇక్కడ యానిమేషన్ మూవ్ అవుతున్నది చూడండి. యానిమేషన్ మూవ్ అవుతున్నప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఎల్లో కలర్ అనేటువంటిది ఇక్కడ మిస్ మ్యాచ్ వచ్చింది. సరే, మిస్ మ్యాచ్ వచ్చిన తర్వాత ఇక్కడ యాక్టివ్ సైట్లోకి వచ్చింది. ఎక్సో న్యూక్లియస్ యాక్టివ్ సైట్లోకి వచ్చింది. అక్కడ మిస్ మ్యాచ్ అనేటువంటిది రిమూవ్ అయిపోతుంది. సో ఎల్లో కలర్ రిమూవ్ అయిపోయింది. మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లోకి డిఎన్ఏ రిప్లికేషన్ జరగడం కోసం డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ వెళ్ళింది అనమాట. ఇప్పుడు డిఎన్ఏ రిప్లికేషన్ అనేటువంటిది ఇక్కడ కంటిన్యూ జరుగుతుంది అనమాట. సో ఇది ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ. సో త్రీ ఆబ్జెక్టివ్స్ మనం చెప్పుకోవాలి. వీటి మీద కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేద్దాం. ఒక క్లియర్గా అబ్జర్వ్ చేసి మనం ఆన్సర్స్ పెడదాం. కొన్ని మిస్టేక్స్ పెడితే ఏ విధంగా జరుగుతుంది, కరెక్ట్ ఆన్సర్స్ పెడితే ఏ విధంగా సొల్యూషన్స్ వస్తాయి. సో ఇక్కడ త్రీ డొమైన్స్ ఉన్నాయి. త్రీ డొమైన్స్ గురించి క్వశ్చన్ అడుగుతారు చూడండి. విచ్ డొమైన్ ఆఫ్ ద డిఎన్ఏ పాలిమరేజ్ కంటెంట్స్ మోస్ట్ ఆఫ్ యాక్టివ్ సైట్ ఫర్ డిఎన్ఏ సింథసిస్. డిఎన్ఏ సింథసిస్కి సంబంధించి యాక్టివ్ సైట్ ఏంటి అని అడుగుతారు. ఫింగర్ డొమైనా, థమ్ డొమైనా, పామ్ డొమైనా అనేటువంటిది ఏ ఉంటుంది అనేటువంటిది. సో మనం ఏదో ఒక డొమైన్ మనం క్లిక్ చేయవలసిన అవసరం ఉంటుంది.
ఏ డొమైన్లో యాక్టివ్ సైట్ ఉంటుంది అని అన్నా. సో మనం చెప్పుకున్న దాని ప్రకారం ఫింగర్ డొమైనా, థమ్ డొమైనా, పామ్ డొమైనా, ఓకేనా? సో మీరు ఆన్సర్ చెప్పాలన్నట్లయితే సో ఫింగర్ డొమైన్ క్లిక్ చేయొచ్చు, ఆన్సర్ కరెక్ట్ అయితే థమ్ డొమైన్ అయితే థమ్ డొమైన్ క్లిక్ చేయొచ్చు, పామ్ డొమైన్ అయితే పామ్ డొమైన్ క్లిక్ చేయొచ్చు. సో నేను పామ్ డొమైన్ అనుకున్నాను, చెక్ ఆన్సర్ చేశాను, కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే సో కంటిన్యూ చేద్దాం. సొల్యూషన్ కూడా చూడొచ్చు. సో పామ్ డొమైన్ హౌసెస్ ద పాలిమర్ ఇస్ యాక్టివ్ సైట్ అనమాట. ఓకే కంటిన్యూ. సెకండ్ క్వశ్చన్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయండి. చూడండి, పామ్ డొమైన్లో జరిగేటువంటి మెకానిజం గురించి సెకండ్ క్వశ్చన్ అడుగుతారు. సో విచ్ పార్ట్ ఆఫ్ ఎన్ ఆర్ఎన్టీపీ ఈజ్ యూజ్డ్ టు బై ద డిఎన్ఏ పాలిమరేజ్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ ద ఆర్ఎన్టీపీస్ అండ్ డిఎన్టీపీస్. సో పాలిమరేజ్ యాక్టివిటీ సంబంధించి ఆర్ఎన్టీపీ రైబో న్యూక్లియోటైడ్స్, డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ మధ్య డిఫరెన్సియేషన్ అనేటువంటిది. ఈ క్వశ్చన్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్లీ చెప్పాను మీకు, అంటే స్టార్టింగ్ చెప్పాను. ఇలా దీని మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ డిస్క్రిమినేషన్ చేసేటువంటిది ఆర్ఎన్టీపీకి డిఎన్టీపీకి చూడండి. ఏ డొమైన్ ఏ పార్ట్ డిస్టింగ్విష్ చేస్తుంది దాంట్లో, ఫాస్ఫేట్ గ్రూపా, లేదంటే నైట్రోజన్ బేసా, లేదంటే నైట్రోజన్ బేస్ డిఫరెన్సియేషన్, లేదా హైడ్రాక్సిల్ గ్రూప్సా? సో ఆర్ఎన్టీపీస్కి రెండు చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ఆర్ఎన్టీపీకి డిఎన్టీపీకి ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయగలుగుతాము? ఇది రైబో న్యూక్లియోటైడ్, ఇది డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ అనే విషయాన్ని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయగలుగుతాము? ఎవరైనా చెప్తారా? అన్మ్యూట్ చేసుకుని అన్మ్యూట్ చేసుకుని ఎవరైనా చెప్పగలుగుతారా? రైబో న్యూక్లియోటైడ్, డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ డిఫరెన్సియేషన్, మెయిన్ డిఫరెన్సియేషన్ చెప్పక్. దీపక్ నా వాయిస్ వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. ఓకే రైట్. ఒక డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ కి రైబో న్యూక్లియోటైడ్ కి డిఫరెన్సియేషన్ ఇక స్క్రీన్ మీద కనపడుతున్న దాంట్లో ఏ విధంగా డిఫరెన్సియేట్ చేయగలుగుతాము? నైట్రోజన్ బేస్ ని బట్ట, లేదంటే హైడ్రాక్సిల్ గ్రూప్ ని బట్ట, ఫాస్ఫేట్స్ ని బట్ట? మీరు ఫస్ట్ సెమ్ లో డిఎన్ఏ గురించి చెప్పుకుంటారు మేడం గారు, ఆర్ఎన్ఏకి డిఎన్ఏకి డిఫరెన్సియేషన్, ఫస్ట్ డిఫరెన్సియేషన్. నో రెస్పాన్స్. హైడ్రాక్సిలిక్ గ్రూప్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రైట్. హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉంటాయి, అలాగే డిఎన్టీపీస్కి ఓన్లీ వన్ హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది. అంటే సెకండ్ కార్బన్ దగ్గర హైడ్రాక్సిల్ గ్రూప్ ఉండదు, ఇది డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్కి. రైబో న్యూక్లియోటైడ్స్కి అయితే సెకండ్ కార్బన్ దగ్గర కూడా హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది. కాబట్టి మనకు వచ్చినటువంటిది రైబో న్యూక్లియోటైడ్ ఇది. సో డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్కి రైబో న్యూక్లియోటైడ్కి డిఫరెన్సియేషన్ ఏంటంటే హైడ్రాక్సిల్ గ్రూప్ అనమాట. సో నేను హైడ్రాక్సిల్ గ్రూప్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసి ఆన్సర్ మనం చెక్ చేసినట్లయితే కరెక్ట్ ఆన్సరా ఇన్కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది మన ఇక్కడ తెలుస్తుంది. సో నేను చెక్ చేసిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో డిఫరెన్సియేషన్ అనేటువంటిది అక్కడ సెకండ్ కార్బన్ దగ్గర హైడ్రాక్సిల్ గ్రూప్ అనమాట. సెకండ్ కార్బన్ హైడ్రాక్సిల్ గ్రూప్ అన్నట్లయితే అది డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ కాదు అనమాట. ఓకే సో కరెక్ట్ రైబో న్యూక్లియోటైడ్ వచ్చింది. ఇది బాండింగ్ అటాచ్ అనేది జరిగింది. థర్డ్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఫాస్ఫోరైల్ గ్రూప్ ఆఫ్ ద ఇన్కమింగ్ డిఎన్టీపీస్ ఈజ్ అటాచ్డ్ బై ద 3' హైడ్రాక్సిల్ ఆఫ్ ద ప్రైమర్ స్ట్రాండ్. సో ఇక్కడ ఈ డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ దగ్గర 3 ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉన్నాయి, ఆల్ఫా, బీటా, గామా. దీంట్లో ఏ ఫాస్ఫేట్ గ్రూప్ అనేటువంటిది ముందున్నటువంటి న్యూక్లియోటైడ్స్లో హైడ్రాక్సిల్ గ్రూప్ బాండింగ్ ఫామ్ చేసుకుంటుంది అనేటువంటి చూసినట్లయితే ఆల్ఫా అనమాట. సో ఆల్ఫా క్లిక్ చేశాను, ఆల్ఫా ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఇప్పుడు పామ్ ఫింగర్ డొమైన్ వచ్చింది చూడండి. ఫింగర్ డొమైన్ చేసేటువంటి వర్క్ ఏంటని అడుగుతుంది. ఫింగర్ డొమైన్ వచ్చింది ఇక్కడ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ద డైవలెంట్ మెటల్ అయాన్స్ ఇన్ ద బైండింగ్ పాకెట్? మోర్ ఆన్సర్, మోర్ దెన్ వన్ ఆన్సర్ మేబీ కరెక్ట్ అనమాట.
సో మెటలైజ్ చేసేటువంటి పని ఏంటి అని అడుగుతున్నారు. సో హెల్పింగ్ టు డీ ప్రోటీనేట్ ద 3' హైడ్రాక్స్ రూప్ ద ప్రైమర్. సో అక్కడ అది ఆ వర్క్ చేస్తుంది ఖచ్చితంగా. సో మేబీ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏ క్లిక్ చేశాను ఇక్కడ ఎక్కువ గ్రూప్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్ఫా పాస్కోరల్ గ్రూప్ అటాక్ మోర్ దెన్ అవుట్ కరెక్ట్ ఆన్సర్ కాకపోవచ్చు. అండ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ బిట్వీన్ ది ఆర్ఎన్టీపీస్ డిఎన్టీపీస్ ఇది కూడా మెటలైజ్ చేసేటువంటి పని కాదు. అలాగే కోఆర్డినేషన్ ఆఫ్ నెగిటివ్ చార్జెస్ ఆఫ్ ఏరో పాస్పోర్ట్ గ్రూప్. సో ఈ నెగిటివ్ చార్జెస్ నుంచి కోఆర్డినేట్ చేస్తున్నాను మేబీ అది కరెక్ట్ అవ్వండొచ్చు. సో నేను డి ఆన్సర్ కూడా కరెక్ట్ చేస్తున్నాను. డి ఆన్సర్ కూడా కరెక్ట్ అవ్వచ్చు. అలాగే హోల్డింగ్ ది బేస్ పేర్స్ అనేటువంటిది బేస్ పేర్ స్టాకింగ్ అనేటువంటిది ఫింగర్ డొమైన్లో చేసేటువంటి థైరసిన్ చేసేటువంటి పని. కాబట్టి మెటల్ అయాన్ కాదు. కాబట్టి ఈ రాంగ్ ఆన్సర్. డి ఇస్ ద కరెక్ట్. ప్రీవియస్ గా నేను చేసిన రికార్డెడ్ వీడియో ఇది. చెక్ ఒకసారి ఆన్సర్ చెక్ వాచ్ చేయండి. మీకు ఒక 8 మినిట్స్ టైం ఉన్నది. సో ఏ అండ్ డి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. సో రైట్ మనం చేసిన ఆన్సర్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందో. ఓకే రైట్ ఇక్కడ. సో రైట్ మీకు ఒక 8 మినిట్ ఇంకా 7 మినిట్స్ టైం ఉంది. సో వీడియో నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేసిన కాబట్టి వీడియోని ఇంకా 2 క్వశ్చన్స్ 2 or 3 క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి అటెండెన్స్ చెప్పేద్దరు కానీ లైన్లో ఉండండి. ఒకసారి అటెండెన్స్ చెప్పారు కానీ రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.